స్కూల్ మరి స్టార్ట్ అవ్వడం జరిగింది. నిన్ననే ఫైర్ ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే మిగతా ఎక్విప్మెంట్ కానివ్వండి చెక్ చేసిన తర్వాత ఈరోజు స్కూల్ ఓపెన్ చేసిన అని ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు. మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ రూమ్ తగలబడడం జరిగింది. అది ఎందుకు షార్ట్ సర్క్యూట్ వలన లేకపోతే ఇంకా దేని వలన అనేది ఫైర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దానికి చెప్పడం జరుగుతుంది. కానీ పిల్లలందరూ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉండడం జరిగింది కాబట్టి ఎవరికి ఏమి ప్రాణహాని కానివ్వండి, ఏం దెబ్బలు కానీ తగలలేదు. ఇక్కడ లోకల్గా ఉండే యూత్ కూడా ఆ బిల్డింగ్ నుండి పక్క బిల్డింగ్కి పిల్లలందరికీ షిఫ్ట్ చేసి మరి పక్క బిల్డింగ్ నుండి కూడా పిల్లలందరినీ మరి సేఫ్టీ రూట్గా తీసుకెళ్లడం జరిగింది. ఈ మండలం నుండి పక్క కలిపి దాదాపు 150 మంది పిల్లల వరకు కూడా ఉంటారు. ఈరోజు 150 మినిమం 150 నుండి 200 మంది పిల్లల వరకు కూడా ఉంటారని సూచన కాబట్టి ఎవరికి ఏం జరగలేదు దేవుని అనుగ్రహం వల్ల. కానీ ఈ ఫైర్ ఇన్సిడెంట్స్, ఈ ఫైర్ సేఫ్టీ ఉంది స్కూల్లో కూడా, ఫైర్ సేఫ్టీ ఉంది కాబట్టి కూడా ఎక్కడ స్ప్రెడ్ కాకుండా ఉన్నది కాబట్టి పిల్లలకు కూడా ఏం కాలేదు. అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉండే యూత్ కానివ్వండి, చుట్టుముట్టే ఇంటి వాళ్ళు అందరూ కూడా కరెక్ట్ టైంలో ముందుకొచ్చి మన పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా పక్క బిల్డింగ్ నుండి తరలించడం జరిగింది కాబట్టి ఎవరికి ఏం జరగలేదు బై గాడ్స్ గ్రేస్. కాబట్టి ఎవరైనా అని స్కూల్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మొట్టమొదటి మనకు ఇన్సిడెంట్ కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ కూడా ఖచ్చితంగా ఫైర్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, ఫైర్ షాక్ రాకుండా, ఎందుకంటే దాదాపు 6 నుండి 8 మంత్స్ వరకు స్కూల్స్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అన్ని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, వైరింగ్ కానివ్వండి, లేకుండా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ వేచి చూడవలసిందిగా అనుకుంటున్నాను. కొద్దిసేపట్లో తెలుస్తుంది అది. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలకు తల్లిదండ్రులకు అదే చెప్తున్నాను, పిల్లలు అందరు కూడా ఈరోజు పిల్లల దగ్గర బోర్డు నీళ్ళు తీసుకొని ఒప్పుకుంటూ చాలు చేసినాం. మళ్ళీ ఎంకసిటీ సారు వచ్చి ఫైర్ పైప్ ఇచ్చిండు, ఆ పైప్ కింద మొత్తం ఆర్పుకుంటూ ఊరుకున్నాం. బకెట్లతో దెబ్బలతో అన్నింటితో ఆర్పినాం. ఎట్లా వచ్చింది అప్పుడే పనవాడు వెళ్ళాను. దీపంతోనో దీంతో నాకు తెలియదు, పొగలు వస్తున్నాయి మేము చూసినాం. మేము అందరం తలగబడి అక్కడిక్కడ తిరిగిన వరగొండి పిల్లలకి మింకెళ్ళి అక్కడతో దించేసి అంత చేసి తెలుసుకుంటే 15 వచ్చింది. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంగ్లీష్ స్కూల్? 1000 మంది ఉండే, కొందరు దించేసాం, కొందరు అవతలకి దించిప్పి చేసినాం, అందరు సేఫ్ చేసినాం సార్. బస్సు మొత్తం గల్లీ మొత్తం అందరు ఎల్పీ చేసారు కాబట్టి బతాంచి స్కూల్ యజమాని ఇక్కడనే ఉండే సార్. ఆయన కూడా ఎల్పీ చేసిండు, ఆయన కూడా మాకు ఫైర్ ది పైప్ తెచ్చి ఇచ్చిండు, దాంతో మేము కొట్టాం. ఆయన సాధన పరిస్థితులు మా ఇంటి దగ్గర బోర్లలోకి నీళ్ళు కొట్టాం, బకెట్లతో బంగ్లతో ఆడవాళ్ళ మొగోళ్ళు అందరు కలిసి కొట్టాం సార్. ఆఫీస్ రూమ్ నుంచి పోయి ఒక వేరైనా పోయి మెయిన్ పని చేసినాం, దబ్బ వాటర్ అవన్నీ కొట్టినాం, లేడీస్ అందరూ కలిసి అందరు చేసారు, హెల్ప్ చేసారు అందరు, చాలా మంది వాటర్ పైపులు తీసుకుని అన్ని తీసుకుని కొట్టినాం. ఫస్ట్ పొగలు వస్తున్నాయని ఎట్లా కింద వస్తున్నాయని చూసినాం. చూసేసరికి లోపల దీపం సారి ముట్టించినట్టుండ అది కింద పడిపోయింది, సోఫాలో పడిపోయింది. సోఫాలో పడిపోయి అన్ని మంటలు అంటుకున్నాయి మొత్తం. ఇట్లా పైపు పడికి వచ్చేసిన ఫేస్ ఏం రాలేదు, ఏం రాలేదు. ఇంకా వచ్చేసి లోపలనే మేము వాటర్ కొడుతూనే ఉన్నాం. ఏం లేదు, ఏం లేదు. పిల్లలని మేము పంపించేసినాం అక్కడ సైడ్, వేరే ఇల్లులు ఉన్నాయి కదా అక్కడ పంపించేసినాం. మీరేమన్నా భూల్వాడారా? మాకు ఇటు పిల్లలు ఉంటారు కదా, పిల్లలను ఫస్ట్ అక్కడ పంపించేసినాం. పంపించి వాటర్తో కొడుతూ ఉన్నాం. సరే, మన పేరు ప్రశాంతి.